గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్. మళ్ళైతే మనము ఏసెంట్ యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఇక్కడ అప్లికేషన్స్లో అక్కడ ఏజెంట్ యాప్ అని కనిపిస్తుంది చూడండి, దాన్ని క్లిక్ చేయాలి. దీనికంటే ముందుగా మనము నెట్ కనెక్షన్ ఇచ్చుకొని ఉండాలి. నెట్ కనెక్షన్ అంటే హాట్స్పాట్, మన సెల్ హాట్స్పాట్ నుంచి ఐఎఫ్పి ప్యానెల్కి నెట్ కనెక్షన్ ఉండగానే, సో ఇక్కడ పైన ఫైల్స్ అని ఉంది చూడండి, ఆ ఫైల్స్ని క్లిక్ చేసేసి ఆడియో అనే దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఆడియో ఫైల్స్ ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. నంబర్ 10. According to the teacher, how do salmon recognize their home river? ఇలా క్వశ్చన్ని మనము పిల్లలకి వినిపింప చేసిన తర్వాత ఈ క్వశ్చన్ మనకు క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. సో దీనిని మనము, సో ఇక్కడ స్టార్టింగ్లో ఉన్నది వచ్చేసి బ్యాక్ రావడము, తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ప్లే అవ్వడము, థర్డ్ వన్ వచ్చేసి పాజ్, తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటి ఫార్వర్డ్. సో ఈ విధంగా మళ్ళీ మనము ఎన్నిసార్లు అయినా కానీ ఈ క్వశ్చన్ వినిపింప చేయవచ్చు పిల్లలకు. తర్వాత ఈ క్వశ్చన్ క్వశ్చన్ పేపర్లో అక్కడ క్వశ్చన్ నంబర్ కూడా ఉంటుంది. తర్వాత అక్కడ ఏంటి ఆ క్వశ్చన్ ఏ నంబర్లో ఉంది, దాని ఆన్సర్స్ కింద ఉంటుంది. ఆ క్వశ్చన్ని జాగ్రత్తగా విని పిల్లలు ఆన్సర్స్ చేసే విధంగా మనము గమనించవచ్చు అన్నమాట. What does the teacher want the students to do? Now read the answer choices. సైడ్ మెనూకి వెళ్ళేసి బ్యాక్ వచ్చేసి మళ్ళీ మనము ఇంకొకసారి ఏ క్వశ్చన్ అయినా వినాలనుకుంటే మళ్ళీ మనం దాన్ని క్లిక్ చేస్తే చాలు, మళ్ళీ మనము వినొచ్చు అన్నమాట. సో ఈ విధంగా పిల్లలకు మనము టోఫెల్ ఎగ్జామ్లో ఆడియో ప్లే చేయొచ్చు.